స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె కిరణ్మయ్య ఆధ్వర్యంలో లీగల్ సెల్ జగిత్యాల సహకారంతో ఘనంగా భారత రాజ్యాంగ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జి జె నిహారిక మరియు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రభాకర్లు పాల్గొన్నారు. మొట్టమొదట ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు సివిల్ జడ్జి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షునిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలోని భారత రాజ్యాంగం అత్యంత సుదీర్ఘమైనదని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నిహారిక మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానమైన హక్కులతో పాటు అధికారాలు కల్పించిందని, మహిళలు చట్టాలను వినియోగించుకోవడంలో అవగాహన కల్పించుకోవడంలో ముందున్నారని అన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎం ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ప్రతి పౌరుడికి ఒక పవిత్రమైన గ్రంథం లాంటిదని పేర్కొన్నారు. అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, వృక్షశాస్త్ర విభాగాధిపతి చంద్రయ్య, ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ ఏ శంకరయ్య, షీటీమ్ ఇన్ఛార్జ్ జి మానస, ఎంఏ రహీం, రాపర్తి శ్రీనివాస్, అల్లారం శ్రీనివాసరెడ్డి, రజని, సంకి సత్యం, జ్యోత్స్న, మాధవి, జమున, సునీత, ఇర్ఫానా, యాస్మిన్, సుల్తానా, ఇదునూరి నవీన్, గొల్లపల్లి తిరుపతి, సురేష్, అశ్విత, నర్సయ్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఉద్దేశించి జె నిహారిక మేడం గారు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవనీయులు మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిహారిక మేడం గారు మరియు రెస్పెక్ట్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్, మన కళాశాలలో జంతు శాస్త్ర విభాగాధిపతిగా పనిచేసి జంతు శాస్త్ర విభాగ సహాయాచార్యులు, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్, అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకి మరి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు, రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్ ఇవాళ వచ్చినటువంటి గౌరవనీయులు జూనియర్ సివిల్ జడ్ శ్రీమతి జె నిహారిక మేడం గారిని వేదికపై స్వాగతించాలి. ముద్దం ప్రభాకర్ సార్ వారిని వేదికపై సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ప్రేయర్ కాగానే ప్లేట్ చేసేటువంటి, అంటే ప్రతి స్కూళ్ళలో ప్లేట్ చేస్తుంటారు, ప్రేయర్ చేస్తుంటారు. మరి దానిలాగానే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క ప్లేట్ చేస్తూ మనంతా కూడా భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ దాన్ని బాసనగా ఉంటాము, మనం దానికి విధిబద్ధులై ఉంటాము అనేటువంటి దాంతో మనము ఈ యొక్క ప్రమాణం చేసినట్టుగా మనము చేసాము. ఇప్పుడు మరి అలాంటి దాంతో మనం ఏంటి, మనం ఎలా ఉండాలి దేశంలో అనేటువంటి అన్నీ కూడా అందులో ఉన్నటువంటి అర్థాన్ని, ప్రతి అర్థాన్ని కూడా మనం చదివినట్టయితే మరి ఎంత చాలా కఠినమైనటువంటిది, చాలా నిగూఢమైనటువంటి అర్థాలు అందులో ఉన్నాయి. మరి మన యొక్క రాజ్యాంగమే చాలా పటిష్టంగా తయారు చేయబడ్డటువంటిది, చాలా సుదీర్ఘంగా వివిధ దేశాలు మరి అభివృద్ధి చెందినటువంటి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ దేశాలు అన్నీ కూడా దగ్గర పెట్టుకొని అన్నిట్లలో లేనటువంటి వాటిని కూడా మనం జోడించి చాలా ఉన్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. మరి అలాంటి రాజ్యాంగాన్ని గౌరవంగా బ్రతకడానికి గల హక్కులను కల్పించింది మన భారత రాజ్యాంగం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే లిఖిత రాజ్యాంగంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో అహర్నిశలు కష్టపడి కృషి చేసి దాదాపు 9 నుంచి 12 మంది సభ్యులను ఎన్నుకొని ఆ సభ్యుల సూచనలను తీసుకొని వారి వారి కారణాలలో 18 గంటలు కూర్చొని శ్రమించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి సమీక్షించి అందులోని మనకు కావాల్సినటువంటి మంచి ఆర్టికల్స్ని, మంచి విషయాలను క్రోడీకరించి ఆయన తన మేధ సంపత్తును ఉపయోగించి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. మనకు రకరకాలైనటువంటి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. మనకు హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్,
things that are about to tell by our judge madam, and she is the best motivator I think, because in the early age she got the job. Means it is nothing but an inspirational thing. Before you live ga mee mundu kuchunaru ent edaina sadhinchachu manam manam kashtapadte dani meeda shraddha pedte ane vanti avasham మేడం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. సో ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ. ఈరోజు అంటే 26th నవంబర్ మనము రెండు విధాలుగా సెలబ్రేషన్ అంటే ఒకటి సెలబ్రేషనే కాన్స్టిట్యూషన్ డేగా, ఇంకొకటి యాంటీ డౌరీ డేగా మనం గుర్తించబడింది ఈ రోజు. ఈ రెండు టాపిక్స్ మాట్లాడే కన్నా ముందు ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టీచర్స్ ఫర్ సేయింగ్ గుడ్ వర్డ్స్ అబౌట్ మీ. మ్యామ్ అందరూ చెప్తున్నారు దట్ ఐ బీయింగ్ ద ఇన్స్పిరేషన్ టు ద స్టూడెంట్స్ అని. టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీచర్స్ అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ దట్ మై టీచర్స్ మేడ్ మీ లెర్న్. కాబట్టి మేము సదా ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఉపాధ్యాయులకి సర్వదా తల వంచి నమస్కారం చేస్తాము. పేరెంట్స్ ఒకటి మన తల్లిదండ్రులు, రెండు మన ఉపాధ్యాయులు. వాళ్ళు మనల్ని శిక్షించినా లేదా వాళ్ళు మనల్ని ఒకరోజుకి ఒక వాళ్ళ మాటకి మనం బాధపడచ్చేమో, బట్ అది మనని అనడానికో లేకపోతే మననేదో బాధ గురి చేయడానికి కాదు. మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల్లాగా యాజ్ అ స్టూడెంట్స్ లాగా ఒకవేళ ఒక టీచర్ మనల్ని అన్నారు అని అంటే అది రేపటి మన భవిష్యత్తు మంచిగా అవ్వడానికి తప్పించి మనల్ని ఉద్దేశించి ఎప్పుడు అవ్వదు. సో బీ పాజిటివ్ అబౌట్ యువర్ టీచర్స్, బీ రెస్పాన్సివ్ అబౌట్ యువర్ టీచర్స్. అండ్ మనం బయట కనిపిస్తే ఫ్రెండ్ ఒక్కొక్కసారి చూసి వెళ్ళిపోతామేమో, కానీ when we see our teacher we wish to go and talk to them, right? Velli maatladtam eppudunna kuda are ma teacher ani cheptuntam. Recent two examples entante recent past ga my math sir, nen 10th class lo unnappudu we came to know sir ki telisindi nen naaku udyogam job vachindi judge ga select ayanu. He was so happy ante naaku aa sir contact number ledhu, through some others he came to know. And he asked me to talk to him. Sir ki cheyali refu ellundi work busy lo cheyalempaina, but I am so happy that I express chesina matalu na vidam na gurinchi teacher tho teacher degara mana gurinchi manchiga vinadam, it gives more happiness and manaku more ivalti rojuni first manam anukunnattuga rendu topics kada, okati constitutional day ga, rendu anti dowry day ga. First constitutional day gurinchi maatladadam. కాన్స్టిట్యూషనల్ డే భారత రాజ్యాంగం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనని మనం పరిపాలించుకోవడానికి మనకంటూ మన చట్టాలు ఉండడం కోసము, అది కూడా ఒక ఇండియా యాజ్ ఎ యూనియన్గా ఉండడం కోసము వచ్చిన అంటే భారత రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలుసు మనం ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి చదువుతూనే వస్తాం కదా, కాన్స్టిట్యూషన్ ఎవరు డ్రాఫ్ట్ చేసినారు, ఎవరు చైర్మన్గా వహించారు, ఎంత టైం పట్టింది, అదంతా ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యేసరికి 26th నవంబర్ అయ్యింది. దీని ఎనాక్ట్మెంట్ అంటే ఎన్ఫోర్స్ అవ్వడం జనవరి 26th అయింది, కానీ ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై 26th నవంబర్. సో యాజ్ అ మార్క్ ఆఫ్ అంటే ఈ రోజుని మనం గుర్తు పెట్టుకోవాలి అన్న దానికోసం ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ద 2015 నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ అంటే ఈ డేకి కాన్స్టిట్యూషనల్ డేగా లేదా లా నేషనల్ లా డేగా లేదా సంవిధాన దివస్గా మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. సో ఇలాగ మన బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్తున్నట్టుగా ఇండియా ఇస్ యూనియన్లో ఉంటున్నాం. ఈ సొసైటీలో మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అలాగే ఆర్థికంగా ఎకనామిక్ అండ్ పొలిటికల్ అన్నారు కదా, జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్, ఈ మూడు విభాగాలలో అందరికీ సమానమైన న్యాయం ఉండాలి. అట్ ద సేమ్ టైం లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, మన ఆలోచనకి మన ఎక్స్ప్రెషన్ మన నమ్మకానికి వీటికి అన్నిటికీ మనకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఇట్ ఈస్ ఇట్ రైట్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్, ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అన్లెస్ మనం ఇదే భారతదేశాన్ని అబౌట్ 40 to 50 years బ్యాక్ తీసుకువెళ్తే విమెన్ చదువుకోవడం చాలా తక్కువ, బట్ నౌ వీ కెన్ సీ దట్ సొసైటీలో చాలా నెంబర్ ఆఫ్ ఉమెన్ దే ఆర్ ఏబుల్ టు గో టు స్కూల్, చిల్డ్రన్ గర్ల్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు గో టు స్కూల్ ఆర్ దే కెన్ వర్క్
or they can go to any place. It is all right which we have acquired. ఇవన్నీ హక్కులు మనం మన భారత రాజ్యాంగం ద్వారా తెచ్చుకున్నాయి. కాబట్టి మనము సీ వాట్ వి వాంట్ టు బీ లైక్ ఒకవేళ డిగ్రీ వరకే చదివి ఆపేసేయండి ఇట్లాంటివి అని అంటే యు సే నో టు యువర్ పేరెంట్స్ దట్ యు వాంట్ టు రీడ్ చదవాలి. చదివితేనే మనం సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉంటాము. కాబట్టి డిగ్రీ అయిపోగానే పెళ్లి చేస్తాము లేకపోతే చదువు అయిపోగానే పెళ్లి చేస్తాము కాదు. వెన్ వీఆర్ రీడింగ్ సంథింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు షో వాట్ వీఆర్ ఇన్ అవర్ సొసైటీ. మన పొజిషన్ ఏంటి అని మనం ఎప్పుడు చూపిస్తాము అని అంటే వెన్ వీ రీచ్ టు సర్టెన్ హైట్స్ ఇన్ అవర్ లైఫ్ లైక్ వెన్ వీ గెట్ అ జాబ్ వాట్ ఎవర్ ద జాబ్ ఇస్ మే బి మనం ఒక ఆఫీసర్ లెవెల్లోనే ఉంటేనే మనకు జాబ్ ఉన్నట్టు కాదు. మనం ఏ పని చేసినా కూడా ఆ పని చేసే వాళ్ళని మనం గౌరవించాలి. ఈవెన్ మన ఒకవేళ కాలేజ్లో తీసుకున్నాము టేకింగ్ కేస్ ఆఫ్ అటెండర్ ఆర్ ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు వాళ్ళని కూడా మనం గౌరవంగా పిలవాలి. ఎందుకు అని అంటే అది వాళ్ళ వృత్తి. అండ్ తను కుంగిపోవడానికి కారణం కూడా ఇట్ ఈస్ నాట్ ఫర్ హర్ సెక్ ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్ దట్ షీ ఈస్ హ్యావింగ్ ఆ చిన్నపిల్లల కోసం. మీరు మీకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకు ఎవరైనా ఇలా ఆడవారు ఉంటే వాళ్ళకి ఏదైనా నైపుణ్యత ఉంటే దాన్ని ప్రోత్సహించండి. ఆ వర్క్ని ఎలివేట్ చేసినప్పుడు దే కుడ్ ఎర్న్ సంథింగ్ ఆన్ దేర్ ఆన్ దెమ్ సెల్ఫ్ అండ్ వాళ్ళు ఇంకొకరి పైన డిపెండ్ అవ్వడానికి అవసరమే ఉండదు. ఒక్కసారి ఒక ఆడపిల్లకి ఆర్థిక స్వతంత్రం వస్తే దెన్ షీ కెన్ లీడ్ హర్ లైఫ్ అంటే తను దెన్ షీ కెన్ గో ఫర్ ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ హైట్ ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ దట్ నేను చెప్పేది ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొని తప్పుగా వ్యవహరించమని కాదు. మనకుండే లిమిట్స్లో మనకుండే డ్యూటీస్లో మనకుండే చుట్టుపక్కల సొసైటీలో ఆ ఆర్థిక స్వాతంత్రం తనకు ఎంతవరకు అవసరమో తన పిల్లలకి అవసరమో అట్లీస్ట్ ఆ ప్రొటెక్షన్ తను ఇవ్వగలుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఒకరిపైన డిపెండ్ అయ్యే బదులు షీ కెన్ స్టాండ్ ఆన్ హర్ ఓన్ అనేది నా కంటెన్షన్. సో నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా డౌరీ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను అని అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వి సీ దట్ ఓన్లీ వాళ్ళని వాళ్ళని పోషించుకోలేనప్పుడే ఈ క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది. ఒకసారి మనం సెటిల్ అయ్యి వెన్ వీఆర్ ఏబుల్ టు ఎర్న్ సంథింగ్ అండ్ మనకు వచ్చే అమౌంట్ మనకి సరిపోతుంది అన్నప్పుడు ద అదర్ పర్సన్ విల్ నాట్ రేజ్ ఎ క్వశ్చన్ దట్ గెట్ ద డౌరీ.